తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాలరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన న్యాయవాదులందరికీ, ప్రత్యేకంగా ఈ దీక్షా శిబిరానికి నిన్న మేము ప్లాన్ చేసినప్పుడు గుంటూరు నుంచి తరలివచ్చిన మా జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావుకి, అదేవిధంగా సోదరుడు గౌరీ శంకర్ గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం. ఇక్కడ డిబేట్ జరగాల్సింది చట్టం ఏ విధంగా అసలు ఇంప్లిమెంట్ అవడానికి కోసం ఈ ప్రభుత్వం ఇంత అనాలోచిత నిర్ణయం ఎందుకు తీసుకున్నారండి. డ్యూ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫాలో అవడం లేదు. ఇప్పుడు గ్రామాల్లో మనం నిర్వహించాల్సిన గ్రామ సభలు ఇప్పుడు కాదు జరగాల్సింది, ముందే జరగాల్సింది. గ్రామ సభలు కానీ, ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానీ, ఈ చట్టం గురించి నిపుణులతో మాట్లాడడం కానీ, న్యాయ నిపుణులతో మాట్లాడడం కానీ, సలహాలు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా డ్యూ కన్సల్టేషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చేయాల్సిన సందర్భం. దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు. కాబట్టి ఇటువంటి ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమవుతున్నారు. ఈ చట్టం బేసికల్గా అన్డెమోక్రాటిక్, రాజ్యాంగానికే విరుద్ధం, సామాన్యుడికి మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘిస్తూ న్యాయ వ్యవస్థని పక్కదారిని తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తోంది. మీరందరూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో గత 2 వారాల నుంచి కూర్చుని మీరు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరం కూడా ఈరోజు జనసేన పార్టీ నుంచి వచ్చి మీకు మద్దతు తెలపడం ప్రధాన కారణం అదే. ప్రజలకు ఇంకా తెలియాలి దీని గురించి. కొంతమంది సామాన్యులు పాపం ఇదంతా ఎందుకు, అసలు పట్టాదారు పాస్బుక్ ఒకసారి తీసుకున్నాక ఆ రైతుకి సర్వ హక్కులు నా దగ్గరే ఉన్నాయి, నా కుటుంబానికే ఉన్నాయని భావించుకుని పాపం ఇంకొకసారి ఆ ఆస్తుల్ని ఆయన విక్రయిస్తున్నప్పుడే దాని గురించి ఆలోచిస్తారు. అంతేగాని వీళ్ళు పెట్టిన సబ్ క్లాజులు లేదా పలానా ఆఫీసర్ని కలవాలి, పలానా చోట పోయి మన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి, ఇటువంటి వివరాలు సామాన్యులకు తెలియదు. వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని, మా భవనాల్ని, మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి. అంతేగాని ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం ఒక వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి ఎందుకు మన తరఫున ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు, న్యాయవాదులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, క్షేత్రస్థాయిలో భూ కబ్జాలు, ఇటువంటి అంశాలపైన వాళ్ళు రాజకీయ నేపథ్యంతో, రాజకీయ కోణంతో వీళ్ళు తీసుకొచ్చిన ఈ చట్టం తప్ప సామాన్యుడికి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి, తన ఆస్తులకి గౌరవం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా ఎవరు దానికి విరుద్ధంగా వెళ్ళలేరనే భరోసా మాత్రం ఈ చట్టం కల్పించడం లేదు. దాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే 563 సివిల్ కోర్టులు మనం ఏర్పాటు చేసుకున్నాం, అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థని పక్కదారి తీసుకెళ్లి ఈరోజు వీళ్ళు సృష్టించిన 26 జిల్లాల్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం, ఆ ట్రిబ్యునల్లోనే పరిష్కారం జరగాలి, ఇద్దరి మధ్య భూతగాదాలు ఎక్కడైనా వచ్చినా, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకపోయినా దాన్ని నిర్ణయించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇస్తున్నారు. ఒక్కసారి నేను మన రైతుల్ని, పౌరులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక పట్టాదారు పాస్పోర్ట్ కోసం ఎన్ని ఇబ్బందులకు మీరు గురవుతారో, ఏ విధంగా అధికార యంత్రాంగం మిమ్మల్ని తిప్పుతుందో మీకు తెలుసు. రాజకీయ వ్యవస్థ దాన్ని ప్రశ్నించడానికి లేకపోతే పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరగదు. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని విత్డ్రా చేయాలి. ఇది కేవలం కొంతమందికి లబ్ధి కలగడానికి కోసం, ఈ వ్యవస్థని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం. రేపటి రోజున కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఈ చట్టాన్ని ఖచ్చితంగా ఆ GO 512ని అబేయన్స్లో పెట్టి ప్రతి ఒక్కరికి ఇందులో కన్సల్టేషన్ చేసి ఇంకా మెరుగైన పరిపాలన అందించే విధంగా మేము చేస్తాం. తప్ప
ఇటువంటి అనవసరమైన చట్టాలు తీసుకొస్తే మాత్రం రాజకీయ వ్యవస్థ కూడా దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది. మీడియా మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఈ వ్యవస్థ గురించి, వీరు చేస్తున్న దుర్మార్గమైన ఆలోచనల గురించి, ఇటువంటి చట్టాల గురించి ప్రజల్లోకి ఇంకా లోతుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పౌర సమాజంలో చాలామంది మన తెనాల్లో ఎంతో చైతన్య కలిగిన వ్యక్తులు ఉన్నారు. నిజంగా గతంలో నాకు రెండు నెలల క్రితమే నాకు మన దర్శకోటేశ్వరరావు తీసుకొచ్చిన దీని గురించి, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అనే పుస్తకం ఇచ్చారు. అది చూసి ఆ రోజే ఆశ్చర్యపోయాను. తప్పకుండా హైకోర్టులో దీన్ని పిల్లి వేయాలి, మనం అందరం కూడా ఆలోచించుకోండి అని చెప్పి ఆ రోజు నేను నా సలహా నేను ఇవ్వడం జరిగింది. ఈ రోజున వాస్తవంగా తెనాలి బార్ అసోసియేషన్కి ఉన్న చరిత్ర, మీకున్న చైతన్యం, మీకున్న పోరాట స్ఫూర్తిని మీరు నిలబెట్టండి. మీకు అండగా మీ అందరం కూడా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దీన్ని విత్డ్రా చేసేంత వరకు రాజకీయ పార్టీలుగా మీ అందరం కూడా మీకు అండగా నిలబడతామని మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఈ సమస్యపై మీరు విజయం సాధిస్తారని ఒక ఆశతోటి ఈరోజు మీది శిబిరాన్ని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మనకి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. కాబట్టి తప్పకుండా మీ ఇద్దరం కూడా ఈ సందర్భంగా మీకు ఆ హామీ ఇస్తూ రాజాగారిని మాట్లాడే ముందు మళ్ళీ గౌరీ మాట్లాడమని కోరుతున్నాను.